బలం శారీరక సామర్థ్యం నుండి కాదు, లొంగని సంకల్పం నుండి వస్తుంది. జ్ఞానం నీకు శక్తినిస్తుంది, కానీ వ్యక్తిత్వం గౌరవాన్నిస్తుంది. వీర యోధుడు కూడా సాధారణ మనిషే, కాకపోతే వాడి ఫోకస్ ఒక లేజర్లా ఉంటుంది. తెలిస్తే సరిపోదు, అనువర్తించాలి. సంకల్పం సరిపోదు, సాధించాలి. ఓటమి ఒక మానసిక స్థితి మాత్రమే. ఓటమిని వాస్తవంగా ఒప్పుకోనంత వరకు ఎవ్వడూ ఓడిపోడు. పనికి వచ్చే వాటిని పీల్చేసుకో, పనికిరాని వాటిని వదిలే. నీ ప్రత్యేకతలను జోడించు. సుఖమైన జీవితం కోసం ప్రార్థించకు, కష్టమైన దాన్ని భరించగల శక్తి కోసం ప్రార్థించు. 10,000 రకాల కిక్లు ఒక్కోసారి ప్రాక్టీస్ చేసిన వాడికి నేను భయపడను, కానీ ఒకే కిక్కు 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడంటే నాకు భయం. ఓ విషయం గురించి ఆలోచించడంలోనే నువ్వు సమయమంతా వృధా చేస్తే దాన్ని నువ్వు ఎప్పటికీ పూర్తి చేయలేవు. సంతోషంగా ఉండు, కానీ ఎప్పుడూ సంతృప్తి చెందకు. నువ్వు నీలా ఉండు, నిన్ను నువ్వు వ్యక్తపరుచు, నీపై నువ్వు నమ్మకం ఉంచు. బయటికి వెళ్ళి ఎవరో ఒక విజేతను పట్టుకొని వాణ్ణి నకిలీ చేయకు. నేను నీకు కావలసినట్టు ఉండడానికి ఈ లోకంలో లేను, నువ్వు నాకు కావలసినట్టు ఉండడానికి ఈ లోకంలో లేవు. ప్రతాపం చూపడం అనేది మూర్ఖుడి ఆలోచనలో కీర్తి లెక్క. నీకు జీవితంపై ప్రేముంటే సమయం వృధా చేయకు, ఎందుకంటే జీవితం సమయంతోనే రూపొందబడింది. వస్తువులకు మనం ఎంత ఎక్కువ విలువిస్తామో మనకి మనం అంత తక్కువ విలువిస్తాం. తప్పులని ఒప్పుకునే ధైర్యం ఉంటే వాటిని ఎల్లప్పుడూ క్షమించవచ్చు. ఓ తెలివైన సమాధానం నుండి ఒక మూర్ఖుడు నేర్చుకునేదానికంటే ఎక్కువ ఓ తెలివైన వాడు ఒక మూర్ఖపు ప్రశ్న నుండి నేర్చుకుంటాడు. ఉన్నది ఉన్నట్టు వ్యవహరించు. గుద్దాల్సినప్పుడు గుద్దు, తన్నాల్సినప్పుడు తన్ను. క్షణికావేశం నిన్ను త్వరలోనే వెర్రివాణి చేస్తుంది. నువ్వు ఏమిస్తున్నావు అన్నది కాదు, ఎలా ఇస్తున్నావు అనేదే కీలకం. భయం పుట్టేది అనిశ్చయం నుండి. మనల్ని మనం బాగా తెలుసుకున్నప్పుడు మనలో భయం నశిస్తుంది. నువ్వు రేపు ఎలాంటి పొరపాటు చేయకూడదు అనుకుంటే ఈరోజే నిజం మాట్లాడు. అమరత్వానికి కీలకం ఒక గుర్తించదగిన జీవితాన్ని గడపడం. నువ్వు అలవాటుగా ఏమి ఆలోచిస్తావో అంతిమంగా అదే అవుతావు. లైక్ చేసి తర్వాత ఈ వీడియో చూడండి.